అందరికి శుభోదయం, నమస్తే. వెల్కమ్ టు స్వామి వివేకానంద యోగా ఛానల్. మెడిటేషన్ ఫర్ డయాబెటీస్. ఇంతకుముందు 45 మినిట్స్ మీకు యోగాసన సెషన్ ఫర్ డయాబెటీస్ చేశాను, అది చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాణాయామ ఫర్ డయాబెటీస్ ఆ వీడియో కూడా పెట్టాను, ఆ వీడియో కూడా చూస్తూ మీరు చేస్తున్నారు. దానికి మీరు ధ్యానాన్ని జోడించండి. సో మీకు డయాబెటీస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వంశపారంపర్యం కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవచ్చు, అతి బరువు కావచ్చు, సో ఆహార నియమాలు పాటించకపోవడం కావచ్చు. ఇవన్నిటికంటే ముఖ్యమైనటువంటి కారణము స్ట్రెస్, మానసిక ఒత్తిడి. ఒక నెగిటివ్ ఆలోచన నీ మనసులో అతిష్టవేసి క్రమక్రమంగా వేగాన్ని పెంచుడు, అంటే వైబ్రేషన్స్ పెరగడం, అంటే ఫ్రీక్వెన్సీ పెరగడం. ఆ ఫ్రీక్వెన్సీ హై హెడ్జ్కి వెళ్ళిపోతే ఆ మైండ్లో ఉన్నటువంటి దాని కిందనే ఉన్నటువంటి ఆ ప్రాణమయ శరీరం, అంటే ప్రాణిక్ బాడీ, అంటే మన ప్రాణశక్తి వెళ్ళే నర్వ్స్, వాటిలో ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తుంది, వాటిలో అడ్డంకులు వస్తూ ఉంటాయి, లేకుంటే వాటిలో బ్రేకింగ్స్ వస్తూ ఉంటాయి. సో దానికి ఆనుకొని ఉన్నటువంటి ఫిజికల్ బాడీలో నీకు సక్రమంగా ప్రాణశక్తి సరఫరా జరగకపోతే ఫిజికల్ బాడీలో అజీర్ణత్వం, కుజీర్ణత్వం, అతిజీర్ణత్వం అనే 3 ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు హాస్పిటల్కి పోతే బ్లడ్ టెస్టులు చేసి బాబు నీకు షుగర్ అని చెబుతూ ఉంటారు. సో మనసులో పుట్టినటువంటి ఒత్తిడికి సో ఆ డాక్టర్స్ ఏమిస్తారంటే ఫిజికల్ బాడీకి టెంపరరీగా మనకు ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారన్నమాట. సో అది వాడండి పర్వాలేదు, బట్ రెగ్యులర్గా వాడితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. యోగా ఏం చేస్తుందంటే రూట్ నుంచి తీసేస్తుంది. మనసులో పుట్టినటువంటి ఒత్తిడి మీకు వెళ్ళిపోవాలి. ఒక 10 to 15 మినిట్స్ మెడిటేషన్ చేయండి, స్ట్రెస్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది, రైట్? సో మెడిటేషన్కు ముందు మీరు సుఖాసనంలో కూర్చుంటారా, వజ్రాసనంలో కూర్చుంటారా, ఏ ఆసనమన్నా కానివ్వండి, వెన్నెముక మెడ తల నిటారుగా ఉంచాలి. 10 నిమిషాలు ధ్యానం చేస్తున్నావు అంటే ఫిజికల్ బాడీని కదలకుండా ఉంచే ప్రయత్నం చేయి. ఫిజికల్ బాడీ కదులుతుందంటే నీకు చేతితోటి తగలచ్చు, కంటితోటి చూడొచ్చు. ఈ బాడీ కదులుతుందంటే నీ అదుపులో లేనట్టు. ఫస్ట్ యూ షుడ్ కంట్రోల్ యువర్ ఫిజికల్ బాడీ. ఆటోమేటిక్గా కంటితోటి చూడలేము, చేతితోటి తగులలేము. సో ఆ మెంటల్ బాడీ మన అదుపులోకి వచ్చిందంటే మీ స్ట్రెస్ కంప్లీట్గా వెళ్ళిపోయినట్టు. ఓకే, సో 10 మినిట్స్ నా ధ్యానం. ఎడమ చేయి కింద, కుడి చేయి పైన ఉంచండి. వెన్నెముక మెడ తల నిటారుగా ఉంచండి. మీ చిన్ మన గ్రౌండ్కి ప్యారలల్గా ఉండేలాగా చూడండి. ముఖంలో చిరునవ్వు, ప్రశాంతమైనటువంటి స్థితి. నాకు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ అలవాటు లేకపోవడం వల్ల, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల, మనసులో ఒత్తిడి వల్ల నాకు డయాబెటీస్ వచ్చింది. నా పొట్టలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ నిద్రావస్థలో ఉంది, సక్రమంగా ఇన్సులిన్ విడుదల చేయకపోవడం వల్ల నా బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్, షుగర్ అలాగే పేరుకుపోయింది. అదే షుగర్ వ్యాధి. సో నేను డయాబెటీస్ కొరకు యోగాను ప్రారంభం చేశాను. దానిలో భాగంగా జాగింగ్ చేస్తున్నాను. జస్ట్ యు ఇమాజిన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అండ్ సైడ్ వార్డ్. అంతేకాకుండా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ చేస్తున్నాను. ఆ మూమెంట్స్కి నా ప్యాంక్రియాస్ కాస్త నిద్రావస్థ నుంచి ఇప్పుడిప్పుడే మేల్కొంటుంది.
అంతేకాకుండా సైడ్ బెండింగ్ చేస్తున్నాను. ఇంకా సైడ్కి బెండింగ్ చేయడం వల్ల ఇంకాస్త మసాజ్ అవుతుంది నా ప్యాంక్రియాస్కి, అది ఇంకాస్త మేల్కొంటుంది. తర్వాత వెంటనే సర్వాంగ వ్యాయామం, సూర్య నమస్కార్, బొటన వేలు కాంచి తల వరకు ఏ భాగము కూడా మిగిలిపోదు. అలాంటి 12 భంగిమలతో ఉన్నటువంటి సూర్య నమస్కార్ చేస్తున్నాను. మంచి వ్యాయామం చేశాం, బాడీలో చెమటలు వస్తున్నాయి, ఇది ఇన్సులిన్ తోటి సమానమని చాలా అధ్యయనాలలో తేలింది. వ్యాయామం, సర్వాంగ వ్యాయామం, సూర్య నమస్కార్ చేశాను. తర్వాత రిలేటెడ్ స్పెసిఫిక్ ఆసనాస్ ఫర్ డయాబెటీస్ చేస్తున్నాను, బ్యాక్ బెండింగ్, అర్ధచక్రాసన్, ఫార్వర్డ్ బెండింగ్, పాదహస్తాసన్, ట్విస్టింగ్ ఆసన, అర్ధమచ్చేంద్రాసన్, భుజంగాసన్, ధనురాసన్, సర్వాంగాసన్, మత్స్యాసన్, అర్ధశీర్షాసన్ అండ్ శీర్షాసన్. ఇవన్నీ స్పెసిఫిక్ ఆసనాస్, మీ ప్యాంక్రియాసన్ ఉత్తేజపరచడానికి లేదా ఉత్తేజం చెందినటువంటి ప్యాంక్రియాస్ రిలీజ్ చేసినటువంటి ఇన్సులిన్ కరిగించడానికి ఇవి మాత్రలు. పర్ఫెక్ట్గా 45 మినిట్స్ యోగాసన సెషన్ అయిపోయింది. నీ శరీరంలోని ప్రతి భాగానికి మంచి మసాజ్ జరిగి ఆక్సిజన్తో కూడుకున్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. సో సక్రమంగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది, బట్ ఆక్సిజన్ సరి అయిన మోతాదులో లేదు. సో అందుకే నీ శరీరానికి ఆక్సిజన్ నింపే కార్యక్రమమే ఆ ఆక్సిజన్ బంకే ప్రాణాయామం. అద్భుతంగా ప్రశాంతంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ వచ్చే ప్రదేశంలో కూర్చొని కపాలభాతి అనే క్రియను, శుద్ధి క్రియను ప్రారంభం చేశాను. దేహంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా వెళ్ళిపోతుంది, మ్యాక్సిమం ఆక్సిజన్ వచ్చి చేరుతుంది. ఉడ్డయాన బంధ, అగ్నిసార క్రియ అద్భుతంగా అమోఘంగా నిద్రావస్థలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ను లేపి 100% ఆక్సిజన్ శరీరంలో నింపడానికి ఇవి మాత్రల్లాగా పనిచేస్తున్నాయి. డిప్రెషన్ తగ్గడానికి సూర్యభేదన ప్రాణాయామం, స్ట్రెస్ బస్టర్కి అనులోమ్ విలోమ్ అండ్ భ్రామరి ప్రాణాయామం అద్భుతంగా నీ మనసంత ప్రశాంతమైనటువంటి స్థితికి చేరుకుంది, నిర్మలమైనటువంటి స్థితికి చేరుకుంది. ఇంకేమైనా కాస్త నీ మనసులో ఒత్తిడి ఉంటే ఈ ధ్యానంతో ఫినిష్. విత్ యువర్ విల్ పవర్, వితౌట్ హ్యాండ్ సపోర్ట్, మీ ఎడమ రంధ్రం నుంచి మీరు శ్వాస తీసుకొని మీ విల్ పవర్ ఉపయోగించి కుడి రంధ్రం నుంచి శ్వాస వదులుతున్నారు. మళ్ళీ కుడి రంధ్రం నుంచి శ్వాస తీసుకొని ఎడమ రంధ్రం నుంచి శ్వాస వదులుతున్నారు. విత్ యువర్ విల్ పవర్, ఎడమ రంధ్రం నుంచి శ్వాస తీసుకున్నప్పుడు మీ రైట్ బ్రెయిన్ మాక్సిమం ఆక్సిజన్ రైట్ బ్రెయిన్కి వెళ్తుంది.
అక్కడ యూటర్న్ అయి మళ్ళీ కుడిరంధ్రం నుంచి శ్వాస వదులుతున్నారు. మళ్ళీ కుడిరంధ్రం నుంచి శ్వాస తీసుకొని అప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి మళ్ళీ శ్వాస వదులుతున్నారు. కంటిన్యూ ఫర్ 1 మినిట్. ఇప్పుడు ఎడమ రంధ్రం నుంచి శ్వాస తీసుకునేటప్పుడు మీ రైట్ బ్రెయిన్ టోటల్గా ఎనర్జైజ్డ్. కుడిరంధ్రం నుంచి శ్వాస వదిలేటప్పుడు ఆ ఎనర్జీ అంతా మీ శరీరం యొక్క రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ పార్ట్స్కి స్ప్రెడ్ అవుతుంది. అంటే సటల్ వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి, సూక్ష్మ ప్రకంపనలు వస్తున్నాయి ఓన్లీ రైట్ సైడ్ ఆఫ్ యువర్ బాడీ పార్ట్స్. మళ్ళీ కుడి నుంచి శ్వాస తీసుకునేటప్పుడు మీ లెఫ్ట్ బ్రెయిన్ ఎనర్జైజ్డ్. మళ్ళీ లెఫ్ట్ నుంచి ఎగ్జేల్ చేసేటప్పుడు మీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ యువర్ బాడీ పార్ట్స్ ఆ ఎనర్జీ సటల్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ అవ్వడాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. కంటిన్యూ ఫర్ 2 మినిట్స్. ఇప్పుడు రెండు రంధ్రాల నుంచి సమతుల్యమైనటువంటి బ్రెత్ శ్వాసను తీసుకుంటున్నారు. అంటే 2 బ్రెయిన్స్ యాక్టివేటెడ్, అంటే 2 బ్రెయిన్లు ఎనర్జైజ్డ్. మళ్ళీ పూర్తిగా 2 రంధ్రాల ద్వారా శ్వాస వదిలేటప్పుడు ఆ ఎనర్జీ అంతా మీ బాడీ పార్ట్స్కి సూక్ష్మ ప్రకంపనల రూపంలో అది విస్తరించడాన్ని మీరు అనుభవిస్తున్నారు. శ్వాస వదిలాక కొంచెంసేపు శ్వాస లేకుండా మెయింటైన్ చేయండి మీ శక్తికి అనుకూలంగా. ఆ శ్వాస ఆగిపోతే మీ ఆలోచన ఆగిపోతుంది, మీ ఆలోచన ఆగిపోతే మీ గుండె ఆగిపోతుంది, మీ గుండె ఆగిపోతే మీ ప్యాంక్రియాస్ ఆగిపోతుంది, మీ ఇంటెస్టైన్ ఆగిపోతుంది, మీ లివర్ ఆగిపోతుంది, మీ కిడ్నీస్ ఆగిపోతాయి, మీ బ్రెయిన్ ఆగిపోతుంది, మీ మైండ్ ఆగిపోతుంది. అంటే ఆలోచనలు లేనటువంటి మానసిక స్థితి, అదొక అద్భుతం, అదొక ఆనందదాయకం.
ఇన్ ద గ్యాప్ అబ్జర్వ్ యువర్ హార్ట్ బీట్. పుట్టినప్పటి నుంచి పోయే వరకు దానికి విశ్రాంతి లేదు. నిద్రలో కూడా 72 times 1 minute స్ట్రోక్స్ ఇచ్చి 5 liters బ్లడ్ మీ శరీర భాగాలకు సరఫరా చేయాలి. పుట్టినప్పటి నుంచి పోయే వరకు విశ్రాంతి లేదు, కానీ ఈ ధ్యానంలో మీ గుండె కొందరికి నిమిషానికి 30 కొట్టుకుంటున్నట్టుగా, కొందరికి 20 కొట్టుకుంటున్నట్టుగా, కొందరికి 10 కొట్టుకుంటున్నట్టుగా, కొందరికి ఆగిపోయిందా అనే ఫీలింగ్. అబ్జర్వ్ ద రిలాక్స్డ్ అండ్ కొలాప్స్డ్ హార్ట్ బీట్. ఎంజాయ్ విత్ ఓషన్ ఆఫ్ సైలెన్స్, ఓషన్ ఆఫ్ సైలెన్స్. ఎంజాయ్, ఎంజాయ్, ఎంజాయ్. నాట్ ఓన్లీ హార్ట్, ప్యాంక్రియాస్ ఆల్సో టేకింగ్ డీపర్ అండ్ డీపర్ రెస్ట్. బట్ మనకు అంత చైతన్యం లేదు, అంత అవేర్నెస్ లేదు. నీ గుండెను ఫోకస్ చేస్తున్నావు, గుండె స్థితి ఆగిపోయిందనే ఫీలింగ్లో ఉన్నావంటే నీ ప్యాంక్రియాస్ కూడా అంతే. నీ బ్రెయిన్ రిఫ్రెష్, మైండ్లో కూడా ఆలోచనలు లేవు. ఆలోచనలు లేనటువంటి మానసిక స్థితి అదొక అద్భుతం, అదొక ఆనందదాయకం. 0 stress, నో స్ట్రెస్. ఫైనల్లీ రిజాల్వ్ వన్ పాజిటివ్ థాట్. నా యొక్క ప్యాంక్రియాస్ ఉత్తేజాన్ని పొంది చైతన్యవంతంగా, శక్తివంతంగా, సరి అయిన మోతాదులో ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులిన్కి ప్రాణాయామ అనే ప్రక్రియతో ఆక్సిజన్ సరి అయిన మోతాదులో చేరి ప్రతి భాగానికి, ప్రతి టిష్యూకి, ప్రతి కణానికి వెళ్ళి అక్కడ దహన క్రియ జరిగి ఆక్సిజన్ ప్లస్ గ్లూకోజ్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H2O ప్లస్ ఎనర్జీ. మ్యాక్సిమం ఎనర్జీ వస్తుంది. మనసులో ఉన్నటువంటి ఒత్తిడి కంప్లీట్గా వెళ్ళిపోయింది. ప్రశాంతమైన మనసు, నిర్మలమైనటువంటి మనసు. సో ఐఆమ్ ఫ్రీ ఫ్రమ్ డయాబెటీస్. జస్ట్ యు ఇమాజిన్ 9 rounds విత్ ఇన్ మైండ్ విత్ ఫుల్ ఆఫ్ ఫేత్. Thank you.
జెంట్లీ స్టాప్ ద ప్రాక్టీస్. మీ మనసుని శరీరంపై పరిసర ప్రాంతాల వైపుకు తీసుకురండి. చేతులు విడుదల చేయండి, గట్టిగా మర్దన చేయండి. స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్. వేడి వేడి చేతులతోటి ముఖ కండరాలకి మర్దన చేస్తూ, మెడ కండరాలకి మర్దన చేస్తూ, ఇష్టదైవాన్ని స్మరిస్తూ, ఒక మంచి సంకల్పంతో నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. హరి ఓం, ధన్యవాదాలు. సో మీరు 45 మినిట్స్ యోగాసన సెషన్, 15 to 20 మినిట్స్ ప్రాణాయామ సెషన్, 10 to 15 మినిట్స్ మెడిటేషన్, అక్కడ ఇచ్చినటువంటి ఆ వామన దౌతి లఘుశంక ప్రక్షాళన 15 డేస్కి ఒకసారి చేస్తూ ఆహార నియమాలు పాటిస్తే మీరు ట్యాబ్లెట్స్ లేకుండా జీవించగలుగుతారు. అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు గెట్ మోక్ష. సో ప్రస్తుత పరిస్థితులలో మనకి మోక్షాన్ని పొందడం కొరకు ఎవ్వరు ఛాన్స్ ఇవ్వరు. అట్లీస్ట్ ట్యాబ్లెట్స్ లేకుండా జీవించే ప్రయత్నం చేయి, అదే మోక్షం. ఎనర్జెటిక్గా జీవించు, 3 పూటలు తీయడం కొరకు అర్హత పొందు, తిన్నటువంటి ఆహారం జీర్ణం కావడం కొరకు అర్హత పొందు, జీర్ణమైనటువంటి ఆహారం బయటకు పంపించడం కొరకు అర్హత పొందు. అది పొందాలంటే 1 shot 3 baths. 1 is ఆసన సెషన్, 2nd is ప్రాణాయామ సెషన్, 3rd is మెడిటేషన్ సెషన్. నమస్తే, సెలవు.